వేదిక మీదున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారజులకు అదేవిధంగా యువ సంఘర్షణ సదస్సుకు విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు యువకులకు ఉద్యమాభివందనాలు నియామకాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున ఎనిమిదేళ్ల పరిపాలనలో కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగులు యువకులు అనేక వివక్షలకు గురవుతున్నారు ఆ తెలంగాణ ఉద్యమం నేపథ్యం మొత్తం మన త్యాగాల ఫలితమే ఇవాళ త్యాగాలు ఆ రోజుల్లో విద్యార్థులు నిరుద్యోగులు చేస్తే కేసీఆర్ ఆయన కుటుంబం ముఖ్యమంత్రి మీద పీఠం మీద కూర్చొని భోగాలు అనుభవిస్తున్నట్టు మాట వాస్తవం మనం ఎమ్మెల్యేలు కావాలని కానీ ఎంపీ ఎంపీలు కావాలని కానీ తెలంగాణ ఉద్యమాన్ని చేయలేదు తెల సీమాంధ్ర పరిపాలనలో ఉద్యోగాలన్నీ వాళ్లే కొల్లగడుతున్నారు మనకు ఉద్యోగాలు కావాలంటే మన ఉద్యోగాలు మనకు దక్కాలంటే ఒక తెలంగాణ రావటమే పరిష్కారం అని చెప్పి మనం త్యాగాలు చేస్తే బలిదానాలు చేస్తే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మన త్యాగాలు చూసి ఆ రోజు పార్లమెంట్లో బలం లేకున్నా కేసీఆర్కి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజలందరూ కూడా కేసీఆర్ కి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరుగుతుంది ఇవాళ మన కొలువులు మనకు కాకుండా ముఖ్యమంత్రి గారు ఛాంబర్ లో కీలకమైనటువంటి ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగం ఉస్మానియాలో డాక్టరేట్ పూర్తి చేసినటువంటి ఏ యువకుడికి నిరుద్యోగికి రాలేదు అదే విధంగా కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేసినటువంటి ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం దక్కలేదు అదేవిధంగా జేఎన్టీయు పాలమూరు శాతవాహన తెలంగాణ ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మేధావులు ఆ ముఖ్యమంత్రి ప్రైవేటు కార్యదర్శి ఉద్యోగానికి పనికి రారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా అదే విధంగా మొన్నటికి మొన్న వెటర్నరీ యూనివర్సిటీ ఉద్యోగాల్లో కూడా సైతం అర్హులైనటువంటి తెలంగాణ బిడ్డలు ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ పొరుగు రాష్ట్రాల వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను ఈ కేసీఆర్ కట్టబెట్టడం జరిగింది అడుగడుగున తెలంగాణ బిడ్డలపై వివక్ష చూపుతూ పొరుగు రాష్ట్రాల వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి కేసీఆర్ ని గద్దె దింపాలంటే యువకులారా నిరుద్యోగులారా మళ్ళీ మనమంతా తెలంగాణ ఉద్యమ కాలం లాగానే అందరం కూడా ఏకమై కేసీఆర్ ఒక్క ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని ఊడబిగితే మనందరికీ కొలువులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షులు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం